రాబర్ట్ రైక్స్ 14 సెప్టెంబర్ 1736 తల్లి మేరీ డ్రూ తండ్రి రైక్స్కు ఇంగ్లాండ్లోని గ్లౌకెస్టర్ అనే ప్రాంతంలో జన్మించాడు. రాబర్ట్ తన చిన్నతనంలోనే బాప్తీసం పొంది దేవుని బిడ్డగా ఎదుగుతూ ప్రింటింగ్ ప్రెస్లో తన తండ్రికి సహాయకుడిగా ఉంటూ 1767 డిసెంబర్ 23న అన్నే ట్రిగ్గే అనే ఆవిడను వివాహం చేసుకున్నాడు. ఇతనికి 7 కుమారులు 7 కుమార్తెలను కలిగిరి. స్వతహాగా రాబర్ట్ అందరికీ ఉపకారం చేసే వ్యక్తి. రాబర్ట్ తండ్రి గ్లౌకెస్టర్ అనే ఇంగ్లాండ్ వార్తాపత్రికను నడిపేవాడు. ఇలా ఉండగా 1757లో తన తండ్రి మరణించారు. రాబర్ట్ తన తండ్రిని పాతిపెట్టిన సమాధి వద్ద కూర్చొని, ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి, ఇక ముందు నుండి నా జీవితం ఎలా గడపాలి అని ఆలోచిస్తున్నాడు. రాబర్ట్ ఎప్పుడు ప్రింటింగ్ షాప్లో తన తండ్రికి సహాయంగా ఉండేవాడు, కానీ ఇప్పుడు ఆ రోజులు ఎప్పటికీ తిరిగి రావు అని అనుకున్నాడు. రాబర్ట్ దుఃఖంతో ఆ స్థలాన్ని వదిలి నేరుగా ప్రింటింగ్ షాప్ వద్దకు వెళ్ళి తన తండ్రి చివరిసారిగా 1757లో ముద్రించిన గ్లౌకెస్టర్ వార్తాపత్రికను తీశాడు. అది చూసిన వెంటనే తన తండ్రి జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకొని ఇలా అనుకున్నాడు, నానా, అందరూ నిన్ను గర్వంగా చాటేలా దేవుని సహాయంతో నేను ఈ గ్లౌకెస్టర్ వార్తాపత్రికను ఒక ఉన్నత స్థానానికి తీసుకువెళ్తాను. రోజులు గడిచే కొలది రాబర్ట్ ఎంతో కష్టపడి ఆ వార్తాపత్రికను మరికొంచెం పెద్దదిగా ముద్రించి రూపుదిద్దాడు. ఆ పత్రికలో కొత్త రచయితలకు అవకాశం కల్పించాడు. దాంతో ప్రజలందరూ గ్లౌకెస్టర్ పత్రికను కొని చదవటం వలన ఆ పత్రిక ఇంగ్లాండ్లోని అన్ని పత్రికల కన్నా ఉన్నత స్థాయికి చేరుకుంది. రాబర్ట్ తనకున్న ఖాళీ సమయంలో గ్లౌకెస్టర్లోని ఖైదీలను దర్శించేవాడు, వారి స్థితిగతులను తెలుసుకునేవాడు. ఇంగ్లాండులో తెల్ల బానిసలు. ఒక సాయంత్రం రాబర్ట్ తన తోటమాలిని వెతుక్కుంటూ సెయింట్ క్యాథరిన్ వీధి గుండా నడుస్తున్నాడు. వెంటనే రాబర్ట్ అక్కడ కొంతమంది పిల్లలను చూశాడు. వారు చింపిరి గుడ్డలతో ఉన్నారు. ఇంతలో అక్కడ 2 పిల్లలు గొడవపడి కొట్టుకుంటున్నారు. చాలామంది పిల్లలు అక్కడ గుమిగూడారు. అది చూసిన రాబర్ట్, ఏ పిల్లలు, కొట్టుకోవడం ఆపండి అని ఆ పిల్లలిద్దరిని విడదీసి అందరూ ఇంటికి వెళ్ళండి అని చెప్పాడు. దాంతో పిల్లలందరూ వెళ్ళిపోయారు. వెంటనే అక్కడున్న తోటమాలి యొక్క భార్యతో, ఇంతకీ ఎవరి పిల్లలు అని అడిగాడు రాబర్ట్. ఆ వారిని గురించి మీరేం పట్టించుకోకండి, వారిని ఇక్కడి వారు తెల్ల బానిసలని పిలుస్తుంటారు అని ఆమె జవాబిచ్చింది. తెల్ల బానిసల అని ఆశ్చర్యంగా అడిగాడు రాబర్ట్. అవును, వారు రోజుకు 12 గంటలు లేదా ఇంకా ఎక్కువ సమయం మిల్లులో గడిపి లేదా మిఠాయి షాపుల్లో పనిచేస్తుంటారు అని జవాబిచ్చింది. వారిలో చాలామంది పిల్లల తల్లిదండ్రులు చెరసాల్లో ఉన్నారు, కొందరు చనిపోయారు కూడా. రాబర్ట్ ఒక్కసారిగా విభ్రాంతికి గురై, తాను చిన్నవాడిగా ఉన్నప్పుడే తన తండ్రి చనిపోతే నేను కూడా ఈ పేద పిల్లల వలె ఉండేవాడినేమో అనుకున్నాడు. ఇంతకీ వారు పాఠశాలకు ఎప్పుడు వెళ్తారు అని ఆమెను అడిగాడు రాబర్ట్. పాఠశాలక, వారు పాఠశాలకు వెళ్ళరు, వారు బ్రతకడానికి పనిచేయాలి, పనిచేయకపోతే వారికి తిండి లేదు, వారి జీవనం కొనసాగదు అని ఆమె జవాబిచ్చింది. ఇక ఆదివారం వస్తే వారు చేసే అల్లరి ఇంత అంతా కాదు, క్రూర మృగాలలాగా ఇటు అటు పరిగెడుతూనే ఉంటారు. సండే స్కూల్ ప్రారంభం. రాబర్ట్ ఆ పిల్లలను గూర్చి ఆలోచిస్తూ, అయ్యో, పిల్లలు చదువులేక ఎప్పుడు ఇలా పనిచేస్తూ ఉంటే వారి భవిష్యత్తు ఎంత భయంకరంగా ఉంటుందో అని అనుకున్నాడు. ఎవరు కూడా కనీసం వారికి సువార్తను గూర్చి కానీ దేవుని రక్షణ గూర్చి కానీ బోధించలేని దుస్థితి ఏర్పడింది. వెంటనే రాబర్ట్ మనసులో ఒక ఆలోచన కలిగింది. అది తన స్నేహితుడైన రెవరెండ్ థామస్ స్టాక్తో పంచుకున్నాడు. మనం ఒక సండే స్కూల్ని ప్రారంభిద్దాం అని అన్నాడు రాబర్ట్. ఆదివారం సండే స్కూలా అని అడిగాడు థామస్. అవును, ఆదివారమే. మనం వారికి చదవడం రాయటం నేర్పించి మిగతా సగం రోజు బైబుల్ గురించి బోధించాలి అన్నాడు. నిజంగా ఇదొక గొప్ప ఆలోచన అని థామస్ అన్నాడు. రాబర్ట్ 1780లో మొట్టమొదటిసారిగా నూతన స్కూల్ను ప్రారంభించి ఆదివారం పిల్లలు వస్తారని ఆసక్తితో ఎదురు చూస్తున్నాడు. కానీ కొందరు పిల్లలు మాత్రమే వచ్చారు. అక్కడికి వచ్చిన వారిలో
మార్సీ అనే ఒక పాపను రాబర్ట్ పిలిచి, మార్సీ ఎందుకు ఈరోజు సండే స్కూల్కి చాలామంది పిల్లలు రాలేదు అని అడిగాడు. వెంటనే మార్సీ కిందకు చూస్తూ, ఎందుకంటే మా బట్టలు చినిగిపోయి సరిగా లేవు కదా అని జవాబిచ్చింది. నాకు ఇప్పుడు అర్థమైంది అని అన్నాడు రాబర్ట్. సరే, నువ్వు వెళ్ళి నీ స్నేహితులకు కూడా చెప్పు, సండే స్కూల్కి రావడానికి ముఖం శుభ్రం చేసుకుని చక్కగా తలదూకొని వస్తే చాలు, సరేనా అని చెప్పి రాబర్ట్ ఆ పాపకు దగ్గరకు తీసుకొని, ఇదిగో నీవు ఈరోజు పిలిచిన వెంటనే వచ్చినందుకు ఈ పెన్ని తీసుకో, నువ్వు ఇంకా కష్టపడి పాఠాలు నేర్చుకుంటే నీకు ఒక ప్రత్యేకమైన బహుమతి ఇస్తాను అని అన్నాడు రాబర్ట్. సరే అని మార్సీ ఎంతో సంతోషంగా వెళ్ళింది. సండే స్కూల్ నేరాలు చేయకుండా ఆపింది. రాబర్ట్ మరియు థామస్ ప్రారంభించిన సండే స్కూల్లో 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలు రావడం ప్రారంభించారు. పిల్లలు ఇదివరకులాగా దొంగతనాలు కొట్టుకోవడం లేదని అక్కడ పోలీసులు రాబర్ట్తో చెప్పారు. సండే స్కూల్ అభివృద్ధి బాటలో విజయవంతంగా కొనసాగడానికి రాబర్ట్ 3 సంవత్సరాలు పనిచేశాడు. తక్కువ సమయంలోనే ఇంగ్లాండ్లోని అనేక ప్రాంతాల్లో 4,000 సండే స్కూల్స్ ప్రారంభించబడ్డాయి. రాబర్ట్ సండే స్కూల్ పిల్లల కోసం కథల పుస్తకాలు, చదువుకునే పుస్తకాలు, స్పెల్లింగ్ పుస్తకాలు, బైబుల్ స్టడీ పుస్తకాలు ఇలా ఎన్నో ముద్రించాడు. దేవుని సహాయంతో ఎంతో శ్రమించి పిల్లలను దేవుని మార్గంలోనికి నడిపించగలిగాడు. రాబర్ట్ చేస్తున్న పరిచర్య ఎంతగా వ్యాప్తి చెందిందంటే, ఆనాటి ఇంగ్లాండ్ దేశపు ప్రధానే రాబర్ట్ను అభినందించడానికి తన యొద్దకు వచ్చెను. ఇలా తాను పిల్లల నిమిత్తం ఎన్నో సేవలు చేసి 1811 ఏప్రిల్ 5వ తేదీన ప్రభు పిలుపునందుకున్నాడు. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా సండే స్కూల్ను ప్రారంభించిన రాబర్ట్ రైక్స్ తాను మరణించే నాటికి 1,250,000 మంది సండే స్కూల్ పిల్లలను రక్షణలోనికి నడిపించగలిగాడు. నీతి మార్గమునుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిపుదురో వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశించెదరు. చూశారు కదా, దేవుని పని నిమిత్తం రాబర్ట్ రైక్స్ చేసిన సేవా కృషి ఫలితమే ఈనాడు సండే స్కూల్స్ ప్రపంచవ్యాప్తంగా ఉద్భవించినాయి. ప్రియ స్నేహితుడా, ఈ వీడియో చూసిన నీవు రాబర్ట్ రైక్స్ వలె చిన్నపిల్లలకు సువార్తను అందించి వారిని దేవుని రక్షణ మార్గంలోనికి నడిపించి నీవు నేను కూడా ఆయన రాజ్య వ్యాప్తి కొరకు పాటుపడి నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశించాలనేదే నా అభిలాష. క్రీస్తునందు మీ ప్రియ సహోదరుడు, చిల్డ్రన్ ఎవాంజెలిస్ట్ ఇందుపల్లి రాజేష్.